జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు అన్నా జగన్ అన్న నీకు నీ చెల్లి సార పంపిస్తాంది తీసుకో ఆకే పాటి సుభాష్ నేనే నేను నీ చెల్లెలు నీకు సార పంపిస్తాంది అన్న తీసుకోనా జగన్ అన్న నీ కోసం నీ చెల్లి సార అన్న తీసుకోనా చాతగాని దద్దమ్మ సీఎం ఈ రోజు నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా పవన్ కళ్యాణ్ గారి ఆయన జీవితంలో లేని ఆడవాళ్ళు ఒకసారి ఒక స్త్రీ విడాకులు తీసుకుంటే ఆ జీవితంలో ఆడవాళ్ళు ఉండరు విడాకులు తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ పేర్లు తీసావంటే నువ్వు సీఎం కి అర్హుడివా అనర్హుడివా నువ్వు అనర్హుడివి 0 0 కలిపితే 2 సున్నాలు కలిపితే 4 సున్నాలు కలిపితే అని లెక్కలు చెప్తావా అది కూడా చూసి 10 సార్లు సిగ్గుందా నీకు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సున్నాలు సున్నాలు మాట్లాడుకుంటాయే అంటున్నావు మరి సున్నాలు సున్నాలు గురించి మాట్లాడితే అసలు ఈ రోజు రాష్ట్రాన్ని పెద్ద సున్నా చేసింది ఎవరు ద ఫేమస్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాష్ట్రాన్ని సున్నా చేసి పెట్టారు ఈ రోజు యువతకి ఉద్యోగాలు ఇవ్వడంలో సున్నా ఈ రోజు మహిళల భద్రతలో రాష్ట్రం సున్నా ఈ రోజు యువత గంజాయి మత్తులో మునిగిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేయడంలో సున్నా మద్యం ఏరులై మద్య నిషేధం చేస్తానని చెప్పావు ఈ రోజు మద్యం ఏరులై పార్తా ఉంది దాంట్లో సున్నా ఈ రోజు నువ్వు ఏం వెలగబెట్టావు జగన్మోహన్ రెడ్డి అన్న ఈ రోజు ఒక ఆడవాళ్ళు కొలాయిల దగ్గర మాట్లాడుకునే మాటలు సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి రోడ్డు మీదకి వచ్చి మొన్న నగరిలో గాని ఎక్కడైనా సరే విద్యా దీవెన గురించి వచ్చినప్పుడు విద్యా దీవెన విషయాల మీద మాట్లాడాలి నీ మంత్రులు అంటే నువ్వు అంటే నువ్వు చేసే పద్ధతులు అంటే కబర్దా చెప్తున్నాం మేము వైసీపీ నాయకులందరికీ చేతగాని దద్దమ్మ సీఎం ఈ రోజు నువ్వు మాట్లాడతావా పవన్ కళ్యాణ్ గారిని ఇంటర్నేషనల్ లో ఒకరు నేషనల్ లో ఒకరు లోకల్ గా ఒకరా లోకల్ గా నీ చెల్లి చిన్నాయిని చంపేస్తే నువ్వు నీ చెల్లి రోడ్డు మీద అడుక్కుంటాంది లోకల్ గా ఎవరు నన్ను కాపాడండి ఈ రోజు నాకు సరైన న్యాయం జరగలేదని లోకల్ గా నీ చెల్లిని మోసం చేశావు రాష్ట్రంగా ఈ రోజు నీ చెల్లిని అమ్మని తరిమేసినాడు నువ్వు రాష్ట్రంలో ఈ రోజు నీ చెల్లి అమ్మ పక్క రాష్ట్రంలో పోయి బతుకుతున్నారు నీ రాష్ట్రానికి మోసం చేసినాడు నువ్వు ఇంటర్నేషనల్ గా కూతురుని ఇక్కడ చదివించకుండా ఇంటర్నేషనల్ గా చేసే చదివించుకుంటా పోయి సంవత్సరానికి ఒకసారి పోయి డబ్బులు దొందుకొని పోయి అక్కడ దాచిపెట్టుకునే దొంగవి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అంటావా నువ్వు మేము ఎంతో ఉందాగా నీకు ఎన్నోసార్లు సమాధానం ఇచ్చాం ఈరోజు నీ చేత కాకపోతే ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని అనేవాళ్ళు చెప్తున్నాం మేము పవన్ కళ్యాణ్ గారిని అన్న జగన్మోహన్ అన్న గాజులేసుకో చేత కాక పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు ఈరోజు మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకటించక ముందే మాకు పార్టీలో ప్రకటించిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగోండి మీకోసమే తీసుకొచ్చా నీ చెల్లి సార అన్నయ్య వేసుకుంటావా నువ్వు మాట్లాడతావా పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళ గురించి నువ్వు ఏ పెళ్ళానికి పుట్టినోడివి నీ కుటుంబంలో నీ తాత ముత్తాతలు నీ చెల్లెలు ఉందాగా విడాకులు తీసుకొని పెళ్లి చేసుకుంది ఇంకొక పెళ్లి చేసుకుంది నీ తాత ముత్తాతల దగ్గర నుంచి ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలతో సంసారాలు చేశారు మీరు మాట్లాడతారా ఎంత అన్యాయం ఈరోజు మీరు మాట్లాడతారా పవన్ కళ్యాణ్ గారిని అనేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము ఎంత దూరమైన మహిళలు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం పరకతో కొడతా పెద్దైనా చిన్నైనా ఆడైనా మగ అయినా పరకతో కొట్టి పంపిస్తా మర్యాద ఇచ్చినంత వరకే మర్యాద పెట్టుకున్నంత వరకే ఏదైనా రాజకీయంగా ఎదుర్కోవాలా దమ్ముంటే సవాల్ రండి రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు మేము మా స్టేజ్ కి తగ్గట్టు మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము.